ఇది యెహోవ ఆలయం ఎప్పుడు ఉండు దేవుని ఆలయం ఈ ఆలయంలో దేవుడు ఉండాలి యెహోవ ఆలయంలో బలిపీఠం ఉంది అంటే పాపక్షమాపణం ఉండాలి యెహోవ ఆలయంలో గంగాళం ఉంది అంటే నేను ఎప్పుడు శుద్ధీకరించబడుతూ ఉండాలి యెహోవ ఆలయంలో బంగారపు సముఖపు రొట్టెల బల్ల ఉంది నేను ఎప్పుడు వాక్యానుసారంగా జీవించాలి వాక్యాన్ని నేను భోజనంగా భుజించాలి యెహోవ మందిరంలో బంగారపు ధూపవేదిక ఉంది నేను ఎప్పుడు కూడా ప్రార్థించాలి నా ప్రార్థన దేవుని సన్నిధానంలోకి ధూపంగా వెళ్ళాలి ఆ ధూపమును ఆయన ఆగ్రహించి నాకు ప్రతిఫలం ఇవ్వాలి నేను యెహోవ మందిరములో బంగారపు దీప వృక్షంగా ఉండాలి అది నిత్యము వెలుగుతున్నట్టుగా దేవుని ఆత్మను కలిగి నేను వెలుగుతున్న వ్యక్తిగా కనిపించాలి సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నిత్యము వెలిగే దీపములాగా నేను ఉండాలి నా కాంతి మందిరములో ప్రసరించాలి బంగారపు దీప వృక్షమునకు ఏడు కలశాలు ఏడు ప్రదీపములు వాటిలో దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనెను పోసి రాత్రి పగళ్ళు దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ మందిరమంతా కూడా దీపపు కాంతి ప్రకాశిస్తూ ఉంటాది దేవుని మందిరములో నేను దీపమై మందిరమంతా ప్రకాశించాలి మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డలోని చీకటి తొలగిపోవాలి ప్రతి బిడ్డలోని చీకటి తొలగిపోవాలి నేను మందిరంలో వాయించేవాడు నేను మందిరంలో ఏదో ఎలక్ట్రిసిటీ నేను మందిరంలో షూటింగ్ చేస్తాను నేను మందిరంలో ఇంకొకటి ఇంకొకటి చీ అలాగే కాదు మందిరంలో నీవు దీపమై ఉండాలి నీవే ఆరిపోతే మందిరంలోకి వచ్చే బిడ్డల యొక్క చీకటి ఇంకా పెద్దదైపోతుంది మందిరంలో నీవు దీపమై ఉండాలి దయచేసి గమనించాలి దీపానికి ఒక శ్రేష్టమైన గుణం తనకు సంబంధించింది ఏది తన దగ్గరికి వచ్చినా కాల్చివేస్తది తనకు సంబంధించింది ఏది వచ్చినా వెలిగిస్తది నీవు వెలిగించేవాడివా కాల్చివేసేవాడివా ఆలోచన చేయి మూడవది నీవు ఆరిపోయావేమో చూడు దేవుని సన్నిధానంలో ఆ చిగురు వచ్చి నీలో ఆయన ఆలయాన్ని కట్టడానికి ఎప్పుడు ఉండే యెహోవా దేవుని ఆలయాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన ఆయన ఆలయంలో బంగారపు దీప వృక్షం ఉంది ఆలయం అంతా వెలుగు చీకటి కనిపించదు దయచేసి గమనించాలి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ మందసపు పెట్టె ఉంది మందసపు పెట్టె తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు దాని పైభాగాన కరుణాపీఠము ఉంటుంది ఆ కరుణాపీఠమునకు ఏకాండమై రెండు కెరూబులు ఉంటాయి ఆ రెండు కెరూబులు రెక్కలు చాపి మందసాన్ని కప్పిపెట్టి ఉంటాయి ఆ కెరూపు అనేటటువంటి బలమైన దూత ఆ కెరూపులను దేవుడు తన వాహనములుగా ఉపయోగించుకుంటాడు ఆ కెరూపుకున్న బలము 175,000 మంది మనుషులకు ఎంత బలముంటుందో ఆ కెరూపుకి ఉంటుంది ఆ రెండు కెరూబులు కూడా మందసపు పెట్టె పైగాన ఒకదానికొకటి ఎదురుగా రెక్కలు చాపి మందసాన్ని కప్పిపెట్టి ఉంటాయి కారణం మందసంలో నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోను కర్ర ఈ మూడు ఉంటాయి నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి బంగారు మన్నా పాత్ర కుమారుడైన యేసు ప్రభుల వారికి చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకి ఈ ముగ్గురు యెహోవా కట్టిన ఆలయంలో ఉంటారు నీలో ఉంటారు ఈ ముగ్గురు యెహోవా కట్టిన ఆలయంలో ఉంటారు వారు లేకుండా నీ లోపల ఏదో పాపం ఉంటే ఎలాగా
ఏదో కోపం ఉంటే ఎలాగా, ఏదో ద్వేషం ఉంటే ఎలాగా, ఏదో అసూయ ఉంటే ఎలాగా? దాని అర్థం ఏమిటంటే యెహోవా ఇల్లు ఆ చిగురు నీలో ఇంకా కట్టలేదని దాని అర్థం. ఆ చిగురు నీలో యెహోవాకు ఆలయం కట్టుంటే నేను ఇంతవరకు చెప్పిన ఈ శ్రేష్టమైన ఉపకరణాలు నీలో ఉండాలి, నీలో ఉండాలి. అవి లేవంటే ఆ చిగురు ఇంకా యెహోవా ఆలయాన్ని నీలో కట్టలేదు. తల్లి, ప్రియతమ్ముడు, చెల్లెమ్మ, నా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తాను. దయచేసి మారాలి, దయచేసి మారాలి. చెప్పండి, నా ప్రభు కొరకు నేను ఈ మందిరంలో దీపంలాగా ప్రకాశిస్తాను, నా ప్రభు కొరకు నేను సముఖపు రొట్టెల బల్లగా ఉంటాను, అందరికీ వాక్యం చెప్తాను, నా ప్రభు సముఖంలో గంగాళం వలె ఉంటాను, నేను అందరినీ శుద్ధీకరించే మాటలు మాట్లాడతాను, అందరూ పవిత్రపరచబడే మాటలు చెప్తాను, నా ప్రభు సముఖంలో బలిపీఠంలాగా ఉంటాను. నేనెవరినైనా కలిస్తే వాని పాపాలు వాడు ఒప్పుకునేటట్లుగా నేను మాట్లాడతాను. దయచేసి గమనించాలి, చిగురు యెహోవా చెప్తున్నాడు, చిగురు ఒకడు కలడు, ఇంకొకడు లేడు. ఆయన తన స్థలంలో చిగురించాడు, పరలోకంలో చిగురించాడు. ఆయన యెహోవా ఆలయమును కట్టును. ఆ యెహోవా అంటున్నాడు, మనుషులు కట్టిన హస్తకృత్యములలో కాదు, నీ హృదయమే నా ఆలయం, దీన్ని చిగురు కడతాడు, దీన్ని చిగురు కడతాడు. చిగురు నా యేసు ప్రభుల వారు, నీలో ఆయన ఆలయాన్ని కట్టాడా? ఆయన ఆలయంలో బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, సముఖపు రొట్టెల బల్ల, బంగారపు ధూప వేదిక, బంగారపు దీప వృక్షం, మందసపు పెట్టె, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అవి లేకపోతే నీ క్రైస్తవ్యం పనికిరా, నీవే సంఘానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఈ నిర్మాణం చిగురైన యేసు ప్రభుల వారు నీలో నిర్మించాలని, ఆయన నిర్మించిన దేవాలయంలో శ్రేష్టమైన ఆ ఉపకరణములు ఉంచి నిన్ను యెహోవా మందిరంలాగా చేయాలని ఆశ. అవి లేకపోతే నీవింకా దేవుణ్ణి కలిగి జీవించలేరు, నీలో ఇంకా దేవుడు లేడు.